యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఏపీ హెడ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఉపాధ్యాయ విద్యను అభ్యసించి ఉపాధ్యాయులుగా విజయవంతం కావాలి అనుకునేటువంటి అభ్యర్థులకు ఈ ఏపీ హెడ్సెట్ అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్గా మనం చెప్పుకోవచ్చు చాలామంది ఉపాధ్యాయ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేటువంటి అభ్యర్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి నోటిఫికేషన్ డిగ్రీ చదివి ఉపాధ్యాయ విద్యను అభ్యసించాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనేటువంటి అనుకునేటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ ఏపీ హెడ్సెట్కు సంబంధించి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు సో ఈ ఏపీ హెడ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు చూద్దాం మొదటగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కనుక మనం పరిశీలించినట్లయితే నంబరు సో ఈ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్ కోసం ప్రస్తుతం నోటిఫికేషన్ ఇవ్వబడింది ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వారు ఈ బీఈడి రెగ్యులర్ కోర్సెస్లో కోర్సులో అడ్మిషన్ కోసం ఈయన ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతున్నారు సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి టూ ఇయర్స్ బీఈడి కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి రెండు సంవత్సరాలు సో అన్ని యూనివర్సిటీలు గవర్నమెంట్ కాలేజెస్ ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజెస్ అన్ని కాలేజెస్లో కూడా బీఈడి చదవడానికి నోటిఫికేషన్ ఉపకరిస్తుంది సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అకాడమిక్ ఇయర్కి ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది సో ఇక్కడ నుంచి రెండు సంవత్సరాల పాటు మనం కోర్స్ చదవాలంటుంది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి జనరల్ క్యాండిడేట్కి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫోర్ ఫిఫ్టీ రూపీస్గా మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ కానివ్వండి ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ వెబ్సైట్ హెచ్డిపిపిఎస్ ఎస్సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో మనకి లభిస్తాయి సో డేట్ ఆఫ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి ట్వంటీ వన్ నైన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్న ఈ ఎగ్జామ్ ఉంటుంది లెవెన్ ఏఎం నుంచి వన్ పిఎం మధ్యలో ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే కమిన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి జూలై సెవెంటీన్త్ నుంచి ప్రారంభమవుతుంది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సెవెంటీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెవెంటీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ అంటే ఆగస్ట్ సెవెంటీన్త్ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఉంది ఇక ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ని జరగబోతోంది సో లేట్ ఫీజ్తో కూడా మనకి ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు కూడా థౌజండ్ రూపీస్ లేట్ ఫీజుతో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ సో ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు కూడా టూ థౌజండ్ రూపీస్ లేట్ ఫీజుతో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇది నోటిఫికేషన్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఇక మనం ఈ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోనే కనుక మనం వెళ్ళి ఈ వెబ్సైట్ 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 అడ్రస్లు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీహెచ్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ ఇన్ అనేటువంటి కనిపిస్తుంది అదేవిధంగా ఎడ్ ఎట్సెట్ డాట్ కన్నా ట్వంటీ ట్వంటీ వన్ అట్ ది జీ ఎట్ రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అనేది అఫీషియల్ మెయిల్ అడ్రస్కి మనకు తెలుస్తూ ఉంది సో ఫీజెస్ గురించి ఇప్పుడే మనం చెప్పుకున్నాం సో డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఏపీ ఎట్సెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నోటిఫికేషన్ జులై సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ The date of commencement of submission of online application forms July 17th. Last date for submission of application without late fees August 17th August 17th. The last date for submission of application with late fees two uh, thousand rupees August 24th. Last date, of, last date for submission of application with late fees 2000 rupees. So this August 31st. అండ్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ సెప్టెంబర్ టెన్త్ నుండి సెప్టెంబర్ టెన్త్ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఏపీ హెడ్సెట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్యూస్డే ఎగ్జామ్ లెవెన్ ఏఎం టు వన్ పిఎం మధ్యలో ఎగ్జామ్ మనకి ఉంటుంది సో సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ పర్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఈజ్ నాట్ రిఫండబుల్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫీజు వెనక అదే అదేవిధంగా మనకి ఇది ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది సో దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అదేవిధంగా ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీలో మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఖచ్చితంగా ఇండియన్ నేషన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ అయి ఉండాలి అదేవిధంగా లోకల్ నాన్ లోకల్ స్టాటస్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనకి పూర్తి చేయబడి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఏ కానీ బీఎస్సి కానీ బిఎస్సీ హోమ్ సైన్స్ కానీ బీకామ్ కానీ బీసీఏ కానీ బీబీఎం కానీ సో ఈ గ్రాడ్యుయేషన్స్ చదివినటువంటి అభ్యర్థులు ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు కానివ్వండి లేదా ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కానీ ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు సో అదేవిధంగా ఖచ్చితంగా క్యాండిడేట్స్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది సెక్యూర్ అయి ఉండాలి బ్యాచిలర్ డిగ్రీలో అంటే బీఏ బిఎస్సి బీఎస్సీ హోమ్ సైన్స్ బీకామ్ బీసీఏ బీబీఎం సో దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటివి వచ్చి ఉండాలి సో ఎస్సీఎస్టీ బీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తుంటే సరిపోతుంది అదేవిధంగా బీఈ బీటెక్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్తో కనుక మనకి ఇంజనీరింగ్ చేసి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సో ఈ కోర్సుల్లో అడ్మిట్ అవ్వడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది బిఈ బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ కనుక ఉన్నట్లయితే సో ఏజ్ లిమిట్ వచ్చేసి నైన్టీన్ ఇయర్స్ ఫస్ట్ జూలై నాటికి ఖచ్చితంగా కంప్లీట్ అయ్యి ఉండాలి బిలో నైన్టీన్ ఇయర్స్ అనేది యాక్సెప్ట్ అదే అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేటువంటిది ఎగ్జామ్కి లేదు ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్ ఈ క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ సో పార్ట్ ఏలో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఇది అందరికీ కామన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి సాధారణంగా టెన్త్ క్లాస్ లెవెల్ మనకి గ్రామర్ మీకు గనక ప్రిపేర్ అయినట్లయితే సరిపోతుంది సో జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది అలాగే పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్కి ఉంటుంది జనరల్ నాలెడ్జ్ మనం ఏదైనా మార్కెట్లో దొరికేటువంటి జనరల్ నాలెడ్జ్ పుస్తకం తీసుకుని చదివినట్లయితే సరిపోతుంది సో టీచింగ్ యాప్టిట్యూడ్ టెన్ క్వశ్చన్స్ ఫర్ టెన్ మార్క్స్ ఉంటాయి అంటే ఈ ఈ టీచింగ్ ప్రొఫెషన్కి సంబంధించి సో అభ్యర్థి యొక్క యాప్టిట్యూడ్ ఏ విధంగా ఉందో టెస్ట్ చేసే విధంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సో ఒక మంచి ఉపాధ్యాయుడు ఉండాల్సినటువంటి లక్షణాలు కానీ విద్యా వ్యవస్థలో ఉండేటువంటి విషయాలు కానీ తెలుసుకుంటూ ఉన్నవారికి టీచింగ్ యాప్టిట్యూడ్ చాలా ఈజీగా ఉంటుంది టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ ఉంటాయి ఇక పాట్ సీలో మెథడాలజీ ఉంటుంది మెథడాలజీ క్యాండిడేట్ చూస్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి సో హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ సో మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ బయలాజికల్ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఇంగ్లీష్ కానీ ఈ ఫైవ్ సబ్జెక్టులో ఏదో ఒక సబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఏ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ గ్రూప్కి సంబంధించినటువంటి మెథడాలజీ క్వశ్చన్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి వాళ్ళైతే మ్యాథ్స్ మెదడాలజీని మీరు తీసుకున్నట్లయితే హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి దాంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కూడా ఉంటాయి సో మ్యాథ్స్ మెదరాలజీ రాసేటువంటి వాళ్ళు ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ మీకు మీరు రాయిన అవసరం లేదు అలాగే బయలాజికల్ సైన్స్ క్వశ్చన్స్ రాయిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజికల్ సైన్స్ కనుక ఆప్ట్ చేసుకున్నట్లయితే మిగిలినవి రాయిన అవసరం లేదు అంటే ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్లో ఏదో ఒక సబ్జెక్ట్ను మాత్రమే మీరు మెదరాలజీ సబ్జెక్ట్గా ఎంచుకుంటారు ఫస్ట్ ఇక్కడ ఎగ్జామ్లో సో దానికి సంబంధించి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో ఫిజికల్ సైన్స్ ఫిఫ్టీ ఫిజిక్స్ ఫిఫ్టీ కెమిస్ట్రీ అదే బయోలాజికల్ సైన్స్ని సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థులకు బాటనీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ జువాలజీ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి సోషల్ స్టడీస్ని కనుక మీరు ఆప్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ క్వశ్చన్స్లో జాగ్రఫీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి హిస్టరీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఉంటాయి సివిక్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటాయి ఎకనామిక్స్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి సో ఇంగ్లీష్ని కనుక మీరు చూస్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్ మీద రాయాల్సి ఉంటుంది సో పార్ట్ ఏ పార్ట్ బి అనేది ప్రతి ఒక్కరికి కూడా కామన్ సి మెథడాలజీ మాత్రం మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక మెథడాలజీకి సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా మనం చూసుకోవాలి అంటే మనకి బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసినటువంటి అభ్యర్థులు సోషల్ స్టడీస్ రాయడానికో లేదా బయాలజికల్ సైన్స్ రాసినటువంటి అభ్యర్థులు మ్యాథమెటిక్స్ రాయడానికో అవకాశం లేకుండా ఉంటుంది కాబట్టి మనం మెథడాలజీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకున్న తర్వాతే మనం అప్లికేషన్ పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్స్ మెథడాలజీ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా బీఏ బీఎస్సీలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉండాలి అదేవిధంగా బీసీఏ క్యాండిడేట్స్ కూడా మ్యాథమెటిక్స్తో కనుక మ్యాథమెటిక్స్ ఉన్నట్లయితే మీకు బీసీఏ క్యాండిడేట్స్కి ఇంటర్మీడియట్ లెవెల్లో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఉండి తీరాలి అదేవిధంగా మనకి బీటెక్తో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ మ్యాథ్స్ మెథడాలజీకి ఎలిజిబుల్ అదేవిధంగా ఫిజికల్ సైన్స్ మెథడాలజీని మీరు తీసుకోవాలంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీతో మీరు బీఎస్సీ చేసి ఉండాలి లేదా అలైడ్ మెటీరియల్ సైన్సెస్ ఎనెక్జర్ వన్లో మనకు ఒక లిస్ట్ ఇచ్చాడు అలాగే పార్ట్ టూ గ్రూప్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి మనకి ఒక లిస్ట్ ఇచ్చాడు దీంట్లో ఉన్నటువంటి వాటిని మీరు చేసి ఉండాలి అలా చేసి ఉన్నట్లయితే ఫిజికల్ సైన్స్ మెదరాలజీకి ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా బీసీఏ క్యాండిడేట్స్ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలతో ఎవరైతే బీసీఏ చేస్తారో వాళ్ళు కూడా ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ ఉంటారు కాకపోతే ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళకి కంపల్సరీగా ఈ గ్రూప్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఉండ ఉండాలి ఉండి ఉండాలి సో ఇలాంటి బీసీఏ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫిజికల్ సైన్స్ మెదరాలజీ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు ఇక బయలాజికల్ సైన్స్ విషయానికి వస్తే బీఎస్సీ కానీ బీఎస్సీ హోమ్ సైన్స్ కానీ చదివినటువంటి అభ్యర్థులు బాటనీ అండ్ జువాలజీ ఈ రెండింటితో మనకి సబ్జెక్ట్స్తో చదివినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ ఉంటారు లేదా అలైడ్ లైఫ్ సైన్సెస్ ఎనక్జెట్ టూలో అండర్ పార్ట్ టూ గ్రూప్ సబ్జెక్ట్స్లో కొన్ని ఆ సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది ఆ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి అలైడ్ లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ బయాలజికల్ సైన్స్ మెదరాలజీ చదవడానికి అర్హులు అవుతారు అలాగే బీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్లో కనుక బాటనీ జోవాలజీ చదువుకున్నట్లయితే వాళ్ళు కూడా దీనికి ఈ మెదరాలజీ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఇక సోషల్ స్టడీస్ విషయానికి వస్తే బీఏ బీకామ్ అదేవిధంగా బీబీఎం బీసీఏ సో వీళ్ళందరూ కూడా సోషల్ సైన్సెస్ ఇంటర్మీడియట్ లెవెల్లో గ్రూప్ సబ్జెక్ట్స్గా సోషల్ సోషల్ సబ్జెక్ట్స్ని కలిగి ఉన్నటువంటి బీసీఏ బీబీఎం అభ్యర్థులు అదేవిధంగా ఆల్ బీఏ బేకామ్ అభ్యర్థులు అందరూ కూడా సోషల్ స్టడీస్ అరుగులు ఇక ఇంగ్లీష్ తీసుకునే వాళ్ళకి బీఏ స్పెషల్ ఇంగ్లీష్ అనేటువంటి డిగ్రీ చేసి ఉండాలి లేదా ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉండాలి సో ఇది మెదరాలజీ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి విషయం ఇక మీడియం ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ విషయానికి వస్తే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సో ఈ రెండు లాంగ్వేజెస్లో కూడా మనకి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా మనకు ఉర్దూ మీడియంని ఆప్ట్ చేసుకున్నట్లయితే ఉర్దూలో కూడా పేపర్ ఉంటుంది ఇంగ్లీష్ మెదరాలజీ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే పేపర్ ఉంటుంది సెంటర్ మనకి సెంటర్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి అనంతపురం చిత్తూరు పుత్తూరు తిరుపతి కడప కర్నూలు నంద్యాల నెల్లూరు ఒంగోలు గుంటూరు విజయవాడ భీమవరం కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంలో ఎంట్రెన్స్ టెస్ట్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది అదేవిధంగా క్వాలిఫయింగ్ మార్క్స్ మనకి దీని ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వాలిఫయింగ్ మార్క్స్ ఉన్నాయి అదేవిధంగా ర్యాంకింగ్ ఇచ్చేటువంటి విధానం కానీ లోకల్ ఏరియా నాన్ లోకల్ రిజర్వేషన్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ రిజర్వేషన్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి ప్రతి నోటిఫికేషన్లో ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు సో వాటి లోకల్ ఏరియాకి సంబంధించి ఉన్నటువంటి సమాచారాన్ని మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఫీల్డ్ అప్లికేషన్ మనకి ఇక్కడ ఆన్లైన్ ద్వారానే మనకి చేయడానికి అవకాశం ఉంది ఈ మెథడాలజీ మెథడాలజీ సబ్జెక్ట్ చూస్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా మనం ఇన్స్ట్రక్షన్స్ చూసుకునే పార్ట్సీని మనం ఫాలో అవ్వాలి లేకపోతే ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది హాల్ టికెట్స్ అన్నీ కూడా మనకి హెచ్డిపిఎస్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ హెడ్సెట్ అనేటువంటి దాంట్లో మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ర్యాంక్ కోడ్స్ కూడా రావడం జరుగుతుంది సో సిలబస్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏం చదవాలి మీరు అనేది కూడా మనకి ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫామ్లో ఇవ్వడం జరిగింది సో జనరల్ ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్షన్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్టికల్స్ ప్రిపోయేషన్స్ టెన్సెస్ స్పెల్లింగ్ వకాబులరీస్నామిమ్స్ అండ్స్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ వాయిసెస్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచెస్ ఇవన్నీ కూడా ఉంటాయి జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ విషయానికి వస్తే సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది అలాగే మనకి ఆప్ చేసుకున్నటువంటి మ్యాథ సిలబస్ ఏదైతే మెదడాలజీ ఉందో దానికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో ఆ సిలబస్ ఆధారంగానే మన క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంది సో ఇది సిలబస్కు సంబంధించినటువంటి అంశం సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ఫిజికల్ సైన్స్ మధ్య రాళ్ళి అభ్యర్థులు ఫిజిక్స్ కెమిస్ట్రీనే కాకుండా ఈ అలైడ్ సబ్జెక్ట్స్ కూడా కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అర్హులు అనలైటికల్ కెమిస్ట్రీ అప్లైడ్ కెమిస్ట్రీ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అప్లైడ్ ఫిజిక్స్ ఆస్ట్రోఫిజిక్స్ బయో ఫిజిక్స్ అండ్ బయో కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అండ్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఫెర్టిలైజర్స్ అండ్ అగ్రో కెమికల్స్ అండ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కెమిస్ట్రీ జియో కెమిస్ట్రీ అండ్ జియో ఫిజిక్స్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఎనార్గానిక్ కెమిస్ట్రీ ఇన్స్ట్రుమెంటేషన్ మెరైన్ సైన్స్ అండ్ మెరైన్ ఫిజిక్స్ మెడికల్ కెమిస్ట్రీ మెటీరియాలజీ అండ్ మినరల్ కెమిస్ట్రీ మాలిక్యులర్ కెమిస్ట్రీ నానో ఫిజిక్స్ అండ్ నానో సైన్స్ నానో మెటీరియల్స్ న్యూక్లియర్ కెమిస్ట్రీ న్యూక్లియర్ ఫిజిక్స్ ఓషనోగ్రఫీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పెట్రో కెమికల్స్ ఫిజికల్ కెమిస్ట్రీ పాలిమర్ కెమిస్ట్రీ పాలిమర్ సైన్స్ అండ్ స్పేస్ ఫిజిక్స్ అండ్ సింథెటిక్ కెమిస్ట్రీ సో అదేవిధంగా మనకు బయలాజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు బయాలజికల్ సైన్స్ మెదరాలజీ తీసుకునేటువంటి అభ్యర్థులు ఎనగ్జ టూలో ఈ ఎలైడ్ సబ్జెక్ట్స్ కలిగి ఉండాల్సి ఉంటుంది అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చరల్ సైన్స్ అనిమల్ బయాలజీ అనిమల్ సైన్స్ అంథ్రోఫాలజీ బయోకెమిస్ట్రీ బయోమెడికల్ ఇంజనీరింగ్ బయో ఫిజిక్స్ బయో టెక్నాలజీ డైరీ టెక్నాలజీ ఇకాలజీ ఎన్విరాన్మెంటల్ బయాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫిషరీస్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఫారెస్ట్రీ జెనిటిక్స్ హ్యూమన్ జెనిటిక్స్ అండ్ మాలిక్యులర్ జెనిటిక్స్ అండ్ హోమ్ సైన్స్ హార్టికల్చర్ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ మెరైన్ మై మెరైన్ బయాలజీ మెరైన్ సైన్సెస్ మైక్రోబయాలజీ మోలిక్యులర్ బయాలజీ న్యూట్రిషన్ ఫార్మాకాలజీ ఫార్మసీ అండ్ సైకాలజీ సారీ ఫిజియాలజీ అండ్ ప్లాంట్ ఫిజియాలజీ అండ్ ప్లాంట్ సైన్సెస్ పౌల్ట్రీ పబ్లిక్ హెల్త్ పబ్లిక్ హెల్త్ సెరికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్ సో ఈ సబ్జెక్ట్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా మనకి బయాలజికల్ సైన్స్ మెదరాలజీని తీసుకోవచ్చు సో ఇది స్థూలంగా మనకి హెడ్సైట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరింత సమాచారాన్ని చూడడానికి మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ని మీకు నేను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా హెడ్సెట్కి సంబంధించిన మెటీరియల్ని కూడా మీకు ఎప్పటికప్పుడు ఆన్ ఇవ్వడం జరుగుతూ ఉంది చూస్తూనే ఉండండి బిఎంఆర్ చెప్పాను